అంగులు అంతా చక్కగా రెడీ అయ్యి మన ముస్తాబై మన ముందుకొస్తుందంటే దానికి ప్రధాన కారణం ప్రొడక్షన్ హౌస్. సో 1972 లో పద్మశ్రీ డాక్టర్ అల్లు రామలింగయ్య గారు గీతా ఆర్ట్స్ ని స్థాపించడం జరిగింది. ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాలని మనందరికీ అందించడం జరిగింది. ఆ తర్వాత ఆ బాధ్యతల్ని లెజెండరీ ప్రొడ్యూసర్ ద అమేజింగ్ పర్సన్ అల్లు అరవింద్ గారికి అందించడం జరిగింది. సో గీతా ఆర్ట్స్ ని ఆయన ఒక స్థాయిలో నిలిపారు. సక్సెస్ఫుల్ సినిమాకి కేర్ ఆఫ్ అడ్రస్ గీతా ఆర్ట్స్ గా మార్చారు. సో ఆ తర్వాత గీతా ఆర్ట్స్ అనుబంధ సంస్థగా GA2 పిక్చర్స్ మనందరి ముందుకి రావడం జరిగింది. మరి దీని బాధ్యతల్ని బన్నీ వాసు గారికి అరవింద్ గారు అందించడం జరిగింది. సో గీతా GA2 పిక్చర్స్ బ్యానర్ లో పిల్ల నువ్వు లేని జీవితం, బలే బలే మొగాడివే, గీత గోవిందం, టాక్సీ వాలా, ప్రతిరోజు పండగే, ఇప్పుడు చావు కబురు చల్లగా. సో ఇది ఆరో చిత్రంగా మనందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తుంది. అయితే టైటిల్ చెప్పేస్తుందండి, ఈ చిత్రం ఆద్యంతం నవ్వులు మనల్ని పండించబోతుంది అని చెప్పి. సో మరి 19th March మీ అందరి ముందుకి ఈ సినిమా వస్తుంది. అయితే ఇప్పుడు ఈ బాధ్యతల్ని ఓకే ఏమండి, మన సిక్స్ ప్యాక్ హీరో, మన RX 100 బుల్లెట్ అబ్బాయి కార్తికేయ ఇప్పుడే ఇక్కడికి రావడం జరిగింది. ఆయనకి వెల్కమ్ చేస్తున్నాము. ఎస్, అయితే ఇలా ఒకరి బాధ్యతలు ఒకరికి అప్పగించి సక్సెస్ని